హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ధోనికి ఐపీఎల్ తదుపరి ఎడిషన్ ఆడతారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ధోని బదిలిస్తూ ఇదంతా తన చేతుల్లో లేదంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 రిటెన్షన్ నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ నిర్ణయం తన చేతుల్లో లేదంటూ ధోని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత క్రికెట్ లో తన ఫేవరెట్ బౌలర్ అలాగే ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరన్న రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. మొదటి ప్రశ్నకు వెంటనే సమాధానమిచ్చాడు మిస్టర్ కూల్. రెండో ప్రశ్నకు మాత్రం తన వద్ద ఆన్సర్ లేదని ఈజీగా తప్పించుకున్నాడు. తొలి ప్రశ్నకు బదులుగా వరల్డ్ క్రికెట్ లో తన ఫేవరెట్ బౌలర్ పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా అని ధోని చెప్పుకొచ్చాడు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా సులువు, నా ఫేవరెట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కానీ నాకు ఇష్టమైన బ్యాటర్ ఎవరో మాత్రం చెప్పలేను, ఎందుకంటే మన దగ్గర చాలా మంది మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే మంచి బౌలర్లు లేరని కాదు, బ్యాటర్లను ఎంచుకోవడం కష్టమని చెబుతున్నా. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నారు, అందుకే బ్యాటర్లలో ఏ ఒక్కరి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇంకా పరుగులు చేయాలి, టీమిండియాకు మంచి విజయాలు అందించాలని ఆశిస్తున్నా అంటూ ధోని పేర్కొన్నాడు. కాగా బుమ్రా భారత జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. 3 ఫార్మెట్లలోనూ తన బౌలింగ్ లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ లో టైటిల్ ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు.